టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి ఫోన్ లాక్కొని పారిపోయిన ఇద్దరు దొంగలను ఎమ్మెగనూరు పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఎస్ శ్రీనివాస నాయక్ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపురంకు చెందిన గోవింద్ అనే వ్యక్తి కమిటీ రోడ్డు దగ్గర ఆటోలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతివేగంగా వచ్చి అతను మాట్లాడుతున్న సెల్ ఫోన్ను లాక్కొని పారిపోయారు. బాధితుడు గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణానికి చెందిన కటిక షబ్బీర్ రాజ్ కుమార్ నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా దొంగతనం చేసింది తామేనని వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల నుంచి 7 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, 1 పల్సర్ బైకు పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించిన పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్ సుభాన్, రవి, అంజనేయ, రెహమాన్, మునిస్వామి, సమీవుళ్లను కార్యక్రమంలో సీఏ శ్రీనివాస్ నాయక్ అభినందించారు. సెల్ ఫోనే కదా ఎందుకని అనుకున్నాడంట. కానీ బలవంతంగా లాక్కొని కింద పడేసి పోయిన దానివల్ల అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో అతను వేరే పనిలో ఊరికి వెళ్ళిపోయి నిన్నటి దినం 11వ తారీఖు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో అతన్ని బాగా విచారిస్తే పలానా బండి నంబరు అనే మాట చెప్పాడు. ఆ బండి నంబరు కరెక్ట్గా చెప్పలేదు. దాని తర్వాత ఆ బండి నెంబరు ప్లస్ అది అతను చెప్పిన నెంబరు సీసీ ఫుటేజ్ పోయి చెక్ చేస్తే మా క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ మేమందరం తలా ఒక దిక్కుపోయి అన్నీ వెరిఫై చేస్తే ఒక చోట సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు చెప్పిన బండి నెంబరు అది ఒకటే. సో అదే బండి నెంబర్ ఉన్నందువల్ల ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కూడా బండి నెంబర్ వచ్చింది. సో వీళ్ళ బండి నెంబర్ మీద విచారిస్తే వీళ్ళ ముఖాలన్నీ మా వాళ్ళంతా విచారిస్తే వీళ్ళు పలానా కటిక షబ్బీర్ అని, ఒడ్డే రాజ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళ ఇద్దరి పేర్లు చెప్పారు. వీళ్ళతో పాటు ఇంకొక అతను ఉన్నాడని చెప్పి మొత్తం వీళ్ళు ముగ్గురు. కాబట్టి వీళ్ళను సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేసి బండి నెంబర్ వెరిఫై చేసి అందరినీ పట్టుకొని వాళ్ళ కన్ఫెషన్ మేరకు 7 సెల్ ఫోన్లు రికవర్ అయినాయి. వీరు మోటివ్ ఏంటంటే ఇతనికి ఒక పల్సర్ బైక్ ఉంది, దాన్ని కూడా సీజ్ చేశాము. పల్సర్ బైక్ తీసుకుంటాడు, వెనకాల ఒకరిని ఎక్కించుకుంటాడు షబ్బీర్ అనే అతను. ఫోన్ మాట్లాడుతున్నా జోబులో ఉన్నా అది తీసేసి దొబ్బేస్తాడు, బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆ మాస్క్ తీసుకెళ్ళి. అది అతని మోటివ్. ఇట్లా కంటిన్యూస్గా ఇతను స్టార్ట్ చేశాడు. అంతలోనే మనకు ఈ టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.